దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్నవారలారా, ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేను ఉందునని వాగ్దానము చేసిన దేవదేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీకు శుభములు కృపా సమాధానములు మెండుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. సొలొమోను రచించిన పరమగీతము 2వ అధ్యాయము 1వ పాదమును చదువుదాము. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను చిన్ని ప్రార్థన చేద్దాము. మహాఘనమైన తండ్రి, అంతరంగ సంస్కార కార్యక్రమములోనికి మేము వచ్చి ఉన్నాము నాయనా. వాక్యము ద్వారా మమ్మను సిద్ధపరచుమని అడుగుచున్నాము. వాక్యము ద్వారా అట్టి కార్యమునకు నడిపించుమని అడుగుచున్నాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అనే పౌలు గారి యొక్క అనుభవములోకి మమ్మను నడిపించుమని అడుగుచున్నాము. మీ సేవకుని మరుగు చేసి బలమైన మీ వాక్యమును అందించుమని, అందుకొరకై పరిశుద్ధాత్మను మీ సేవకునికి వినుచున్న వారికి సమృద్ధిగా దయచేయము. సకల సాతాను దుస్థితిని అంతటిని యేసు నామములో బంధించుచున్నాము. భూమి యందు మీరు వేటిని బంధింతురు, పరలోకమందు వాటిని బంధింతునని చెప్పిన యేసు నామమును బట్టి బంధించాము. తండ్రి, మీ కార్యములు ఎత్తి చూపుము, మహిమ పొందుము. వాక్యమయ్యున్న మంచి బోధకుడైన యేసు క్రీస్తు వారి నామములో, ప్రభు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత కూర్చోండి. దేవరాజ్య విషయములు దీనమతిని, దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము దానముల్ వారి వశమవును గానగల్గు సుఖము భువియందు శోభము శోభము సుఖము భువియందు శుభము శుభము. దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ పరమగీతములో 2వ అధ్యాయము 1వ వచనములో నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను అని ఒక ఆమె మాట్లాడుచు ఉన్నది. ఈ మాట్లాడే ముందు పుష్పము అనేటువంటి మాటను గూర్చి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో పుష్పములు కూడా ఉన్నవి. గమనించే మాట ఏమిటంటే, ఈ సృష్టిలో పుష్పాలు కంటికి ఇంపుగా,
చాలా అందముగా కనబడే వాస్తవాన్ని ఎరిగిన వారే. పుష్పములు ఇష్టపడని వారు ఎవరు ఉండరు అని గమనించాలి. పుష్పాలంటే మాకు ఇష్టము లేవు అని ఎవరు అనరు. గమనించే మాట ఏమిటంటే, పుష్పాలు చక్కటి సువాసనిచ్చే ఉన్నాయి, రెండు అందానికి సౌందర్యాన్ని కలిగించేటువంటిగా ఉండేటువంటి వాస్తవాన్ని గమనించాలి. వివాహ సమయాల్లోనూ, బోర్డే పార్టీలోనూ అలాగే గమనించే మాట ఏమిటంటే, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పుష్పాలతో చాలా చక్కగా డెకరేట్ చేస్తారు. ఆ డెకరేషన్ అంతా చూచి చాలా సంతోషపడుతూ ఉండేటువంటిది ఎరిగినటువంటి వారమే. ఎవరైనా కానీ విదేశాలకి వెళ్ళుచున్నా, ముఖ్యంగా తిరిగి వచ్చే కాలంలో చక్కటి పుష్పాలు వారికి, ఆ బొకే పుష్పాల యొక్క బొకే వారికి ఇచ్చేటువంటి విధానము, అలాగే కొత్తగా అధికారులుగా వచ్చిన వారికి, అలాగే వెళ్ళుచున్న వారికి పుష్పాలు ఇచ్చేటువంటి విధానము, అలాగే గనులైన వారిని, పెద్దవారిని పుష్పాల గార్లెంట్స్ వేసి పుష్పాలతో చేయబడినటువంటి దండలు వేసి వారిని సన్మానించేటువంటి వాస్తవాన్ని ఎరిగినటువంటి వారమే. చాలా గృహాల దగ్గర పుష్పాల మొక్కలు వేసి పుష్పాలు పెంచుతూ ఉంటారు, వాటిని చూచి ఆనందిస్తూ ఉంటారు, ఎంతో సంతోషపడేటువంటి విధానాన్ని మనము గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని రకాల పుష్పాలని మూలికా తేనీరులో వాటిని తేనీరు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. మూలికలు చేయడానికి కొన్ని పుష్పాలని తేనీరు వాడేటువంటిది ఎరిగినటువంటి వారమే. అలాగే కొన్ని రకాల పుష్పాలు శరీరములో ఉన్న గాయములు కట్టడానికి కొన్ని పుష్పాలని వాడుచూ ఉంటారు. మన భారతదేశంలో దాదాపుగా 15,000 నుండి 20,000 రకాలైనటువంటి పుష్పాలు మన దేశంలో ఉన్నట్లుగా లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో శ్రీనగర్లో తులిప్ గార్డెన్స్ అనబడేటువంటి దానిలో చాలా పుష్పాలు ఉన్నట్లుగా, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్లో ఉన్నటువంటి పుష్పములు కానీ, అలాగే చండీగఢ్లో ఉన్నటువంటి రాక్ గార్డెన్లో ఉన్న పుష్పాలు కానీ, బెంగళూరులో ఉన్నటువంటి లాల్ బాగ్ గార్డెన్లో ఉన్న పుష్పాలు కానీ, ఢిల్లీలో లోధి గార్డెన్లో ఉన్న పుష్పాలు కానీ, అలాగే మనకి తమిళనాడులో ఊటీలో పుష్పాల యొక్క ఎగ్జిబిషన్ అనబడేటువంటిది అక్కడికి వెళితే కనబడుతుంది. మీలో చాలామంది ఊటీకి వెళ్ళొచ్చిన వారు ఉంటారు. దాదాపుగా 2,000 రకాలన్నారు మేము వెళ్ళినప్పుడు చూపించి, 2,000 రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయని చెప్పి ఆ పుష్పాలను గూర్చినటువంటి దాన్ని అక్కడ గైడ్ వివరించటం జరిగింది. గమనించే మాట ఏమిటంటే, మన దేశంలో జాతీయ పుష్పముగా తామర పువ్వు లేక లోటస్, ఆంగ్లములో లోటస్ అని పిలిచేది తామర పువ్వు మన దేశంలో జాతీయ పుష్పముగా ఉన్నట్లుగా, ఈ పుష్పము మంచినీటి చెరువుల్లో కనిపిస్తుంది,
ఇది నీటిలో ఉన్న తామర పువ్వు పై భాగం నీటిలో తడవదు, తడవకుండగానే నీటిలో ఉంటుంది, కానీ తడవకుండగానే కనబడుతుంది. ఈ తామర పుష్పాలు గుండె జబ్బులు, కామెర్లు, అతిసార వ్యాధులు, చికిత్స మొదలైనటువంటి వాటికి ఈ పుష్పాలని ఉపయోగిస్తూ పుష్పాల రసాన్ని, అంతేకాకుండా దగ్గు తగ్గించడానికి, అలాగే ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధి నివారణకు పుష్పాలని ఉపయోగించేటువంటిది ఆయుర్వేద వైద్యములో అనేక మంది ఎరిగినటువంటి విషయమైనది. మన రాష్ట్ర పుష్పము కలువలేక కలువ పుష్పము, కలువలేక పద్మమని, వాటర్ లిల్లీ అని మన యొక్క మన రాష్ట్ర పుష్పమునకుండే పేరు. మనం ఎరిగినటువంటి వారమే. మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు గులాబీ పుష్పాన్ని ఆయన ఇష్టపడేవారని, ఎప్పుడు ఆయన కోటికి గులాబీ పుష్పం ఉండేది అని పెద్దలైన వారు చెప్పగా మనం వినినటువంటి విషయం. ఈ రీతిగా పుష్పము యొక్క ప్రత్యేకత ఉన్నట్లుగా మనము ఎరిగినటువంటి వారమే. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి? ఈ బైబిల్లో పరమగీతం 2వ అధ్యాయము 1వ వచనములో నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అనే మాటను బట్టి ఈ విషయం తెలియచేయవలసి వచ్చింది. ఈ షారోను పొలం అనేది, లేక షారోను మైదానం, షారోను మైదానం, దైవజనుడు వ్రాసినటువంటి కీర్తనలో ఒక కీర్తన, షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజా మందులేదు ఇంచి చూడగా, ఏ రాజా మందులేదు ఇంచి చూడగా. ఈ షారోను బలము లేక షారోను మైదానం అనబడేటువంటిది. గమనించే మాట ఏమిటంటే, ఇజ్రాయేలు దేశములో ఈ షారోను మైదానమును గూర్చినటువంటి విషయాలు వ్రాయబడి ఆ దేశంలో ఉన్నట్లుగా, ఈ షారోను పొలము లేక షారోను మైదానము పశ్చిమాన మధ్యధర సముద్రం ఉంటుంది, పడమర భాగములో, పశ్చిమములో మధ్యధర సముద్రం, తూర్పున సమారియన్ కొండ, తూర్పున సమారియన్ కొండ, ఉత్తరాన కర్మెలు పర్వతము, ఉత్తరాన కర్మెలు పర్వతము, దక్షిణాన యార్కాను నది, యార్కాను నది, ఈ నాలుగు వాటి మధ్య ఉన్నది ఈ షారోను పొలమనబడేటువంటిది. గమనించే మాట ఏమిటంటే, కొన్ని కిలోమీటర్ల వ్యాస, గమనించే మాట ఏమిటంటే, వ్యాపించి ఉన్నటువంటి ఈ షారోను పొలమునకు చాలా ప్రత్యేకత ఉన్నది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ షారోను పొలము యొక్క ప్రత్యేకత ఏమిటంటే, షారోను పొలము మిగుల సారవంతమైన పొలము. ఈ పొలము చాలా సారవంతమైనటువంటి పొలముగా ఉంటుంది. గమనించే మాట ఏమిటంటే, అన్ని చోట్ల మనం మొక్కలు తెచ్చి వేసేస్తే అన్ని చోట్ల వచ్చేయవు. అంటే ఈ మొక్కలు రావడానికి సారవంతమైన మట్టి ఉండాలి.
ఈ సారోదు పొలం అనేది సారవంతమైన మన్ను అనేది అక్కడ ఉంటుంది. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎందుకు గమనించే మాట ఏమిటంటే, షారోను పొలం అంటే ఏమిటి, ఏమిటి పొలము? ఇలా చూడండి ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం దేవుడు యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేశారు. 33.5 సంవత్సరాల కాలము జీవించారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, అనేకమైన బోధలు చేశారు, కార్యాలు చేశారు. అంతేకాకుండా ఆయన రక్తాన్ని చిందించారు. అపొస్తలుల కార్యముల గ్రంథములో 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట చూస్తున్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అందరూ వినాలి ప్రియులారా, దేవుడట ఆయన రక్తాన్నిచ్చి సంఘాన్ని సంపాదించారు. ఆ సంఘానికి పేరేమిటంటే క్రైస్తవ సంఘము. ఈ క్రైస్తవ సంఘం అనబడేటువంటిది షారోను పొలానికి పోల్చబడింది. షారోను పొలము క్రైస్తవ సంఘము షారోను పొలానికి పోల్చబడింది, లేక వధువు సంఘము షారోనుకు పొలానికి పోల్చబడింది. మరో మాటలో చెప్పాలంటే, సన్నిధి గది షారోను పొలము లాంటిది. ఆదివారము మీరు వెళ్ళే మందిరం ఉన్నదే, అది ఒక షారోను పొలము. అలాగే రోజు దైవ సాన్నిధ్యము చేయడానికి సన్నిధి గదిలో మోకాళ్ళుని కనిపెట్టే ఆ చోటు ఓ షారోను పొలం. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది, షారోను పొలములో మంచి ఆ మన్ను, ఆ పొలము ఫలమై, గమనించే మాట ఏమిటంటే ఫలవంతమైనటువంటి పొలము. అలాగే గమనించే మాట ఏమిటంటే, యేసువారు విత్తనాల బోధ చేశారు. మత్తయి సువార్తలో 13:8 మనము చూస్తే, మత్తయి సువార్త కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఫలించినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకందరికీ తెలియజేస్తూ ఉన్నా. కొన్ని విత్తనాలేమో గమనించే మాట ఏమిటంటే, ఆ యొక్క త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. 4వ వచనములో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, 5వ వచనములో రాతి నేలన పడే విత్తనాలు, అలాగే ఆ 7వ వచనములో ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, 8వ వచనములో మంచి నేలను పడిన విత్తనాలు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి, త్రోవ ప్రక్కన పడ్డాయి. కానీ ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములను పక్షులు చెత్తుకుపోయాయి. కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, ఎండ రాగానే అవి ఫలించాయి కానీ ఎండను బట్టి మాడిపోయాయి. కొన్నేమో ముళ్ళ గమనించే పొదల్లో పడ్డాయి, అవి ఫలించాయి కానీ ముళ్ళ పొదలు ఎదిగి, గమనించే మాట ఏమిటంటే వాటిని అణిచివేశాయి. కానీ మంచి నేలను పడే విత్తనాలు, అవి 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలించినటువంటి రీతి చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే, మీకు తెలియజేసేది ఈ 4 విత్తనాలు గూర్చి మీరు ఎరిగిన వారే. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలంటే వాక్యము వింటారు కానీ గ్రహించనటువంటి విధానము. గమనించే మాట ఏమిటంటే, రాతి నేలన పడే విత్తనాలు ఏమిటంటే వాక్యాన్ని వింటారు కానీ కొన్ని శ్రమలు రాగానే
కొన్ని శ్రమలు రా, పక్షులు వచ్చి మొదటి విత్తనాన్ని త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎత్తుకుపోయినట్లుగా సైతాను దెయ్యాలు ఎత్తుకుపోతాయి. వాక్యాన్ని అందుకే నేను అంటాను, వాక్యాన్ని వింటారు కానీ సినిమాకి మూవీకి వెళ్ళొచ్చిన వాళ్ళు స్టోరీ చెబుతారు కానీ చర్చికి వెళ్ళొచ్చిన వాళ్ళు వాక్యం చెప్పలేరు చాలామంది. కారణం ఏమిటంటే సైతాను ఎత్తుకుపోయింది, సాతానుడు ఎత్తుకుపోయాడు విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు. కొన్నేమో రాతి నేల, గమనించే మాట ఏమిటంటే రాతి నేలన పడిన విత్తనాలు మొలిచాయి కానీ ఎండ వల్ల అవి మాడిపోయాయి. అలాగే కొంతమంది ఎదుగుతారు కానీ శ్రమ రాగానే, గమనించేటువంటి మాట ఏమిటంటే అభ్యంతర పడి వెనక్కి వెళ్ళిపోతారు. మూడోది ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, గమనించే మాట ఏమిటంటే వాక్యాన్ని వింటారు కానీ ఐహిక విచారం, ధనము మోగము ఇటువంటి వాటితో పడి, గమనించే మాట ఏమిటంటే వాటిని బట్టి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు. కానీ మంచి నేలను పడిన విత్తనాలు మాత్రం నూరంతలుగా, అరవదంతలుగా, గమనించే ముప్పదంతలుగా ఫలిస్తాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో యోహాను వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చూస్తే, 5వ వచనాన్ని మనము గమనిస్తే, ద్రాక్షావల్లిని నేను, యేసు వారు అంటున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండును, ఎవడు నాయందు అంటే దేవుల్లో ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవడు నాయందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు వారు అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడు నా యందు నిలిచియుండును, ఎవని యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. అంటే మంచి నేల అంటే మీకు అర్థమైందా? సారోరు పొలం ఎలాగైతే సారవంతమైన స్థలమో, సారవంతమైన పొలమో, అలాగే గమనించే మాట ఏమిటంటే మంచి నేలంటే, గమనించేటువంటి మాట ఏమిటంటే యేసు నందు నిలిచియునుట, యేసు మనలో నిలిచియునుట, యేసులో. అందుకనే ప్రధానమైన కేంద్ర బిందువు యేసే అని తెలియచేసే మాట. నాకు వేరుగా ఉండి మీరేమి అనగా, యేసు లేకుండా, సిలువ వేయబడిన యేసు వారు లేకుండా ఏమి చేయలేరు. ఏ సంఘమైనా కానీ, అది ఏ మిషన్ అయినా కావచ్చు, ఆ సంఘములో యేసు వారికి చోటు లేకపోతే అక్కడ ఫలింపనబడేటువంటిది ఉండదు. సంఘములో పాస్టర్ గారు గొప్ప, లేకపోతే సంఘస్థులు గొప్ప, ఆచారాలు గొప్ప అనుకుంటే కాదు, అక్కడ క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేకపోతే ఎన్నున్నా కానీ, యేసు లేకపోతే ఎన్ని ఉన్నా నిష్ప్రయోజనమే. ఆయన ఉంటే చాలు, యేసు ఉంటే చాలు. అందుకే మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాము, తండ్రి మేము ఏ సభలకి వెళ్ళినా కానీ, చిన్న కార్యక్రమమైన పెద్ద కార్యక్రమమైన, మీరు లేని కార్యక్రమాలు మాకొద్దు, మీరు లేనిది మాకొద్దు, మీరు లేనిది మేము వెళితే ప్రయోజనమేనాయినా, మీరు లేని సేవ, మీరు లేని మందిరం, మీరు లేని సభ, ఓ సభ జరుగుతుంది. అక్కడ క్రీస్తు లేకపోతే ఆ సభ వ్యర్థము. ఎంత బాగా స్టేజి కట్టినా కానీ, ఎన్ని లైట్లు పెట్టినా కానీ, ఎంత జనం వచ్చినా కానీ యేసు లేక. అందుకనే మోకాళ్ళుని గంటలు తరబడి అడుగుతాం, తండ్రి ఈ సభలో మీరుండాలి, మీరు లేకుండా కాదు. కొన్ని లక్షల ప్రార్థనలు జరుగుతాయి, అందరూ ప్రార్థన చేస్తారు, తండ్రి మీరుండండి నాయనా, మీరుండాలి నాయనా. ఈ విషయాలు గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా. 8వ వచనాన్ని కూడా మనము చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును.
ఇందువలన మీరు నా శిష్యులగు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసు వారు ఏమంటున్నారంటే, మీరు బహుగా ఫలించుట వలన. యేసులో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ఫలించాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లేటట్టుగా కాదు, ఫలించాలి. 10 ఏళ్ల క్రితం బాప్తిస్మాని పొంది అప్పళ్ళేగే ఉండేది కాదు, వృద్ధి లేని పరిస్థితి. 10 ఏళ్ల క్రితం ఎలాగున్నావు? అలాగే ఉన్నావా? బాప్తిస్మాని పొందినప్పుడు 50 ఏళ్ల క్రితం పొందావు, అప్పుళ్ళేగే ఉన్నావా? అంటే ఏం చేయట్లేదు, ఫలించటం లేదు. కారణం ఏమిటి? నేల మంచిది కాదేమో. నేల మంచి నేల, సారవంతమైన నేల కాదేమో. సారవంతమైన నేల అంటే ఏమిటి? క్రీస్తు ఉండే సంఘమై ఉండాలి. అది ఏ మిషన్ అయినా కావచ్చు. కొంతమంది అంటారు, మా మిషనే పరలోకానికి వెళద్ది, మాదే వెళద్ది అనేది. చాలా నేను అంగీకరించిన దాన్ని. అన్ని సంఘాల నుంచి పరలోకానికి వెళ్తారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, మాదే అనే మాట మాట్లాడకూడదు ఎప్పుడు. అన్ని సంఘాల్లో భక్తులున్నారు, భక్తురాండ్రున్నారు, అవిశ్వాసులున్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. కానీ గమనించే మాట ఏమిటంటే, అన్ని సంఘాల నుంచి వెళ్ళేవారు పెండ్లి కుమార్తె సంఘం అయితే. మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఏ సంఘమైనను అక్కడ క్రీస్తు ఉండాలి. సారవంతమైన భూమిగా ఆ యొక్క స్థలం ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించాలని మీకు అందరికీ తెలియజేస్తాం. ఇక రెండవదిగా చూస్తే గమనించే మాట ఏమిటంటే, షారోను పొలం అనేది అక్కడ రెండు ప్రదేశాలు, 4 ప్రదేశాల్లో ఒకటి కర్మెలు, రెండోది యొప్పే. ఆ రెండు కనబడుతున్నాయి. మరొక వైపు మధ్యధరా సముద్రం, మరోవైపేమో గమనించే మాట ఏమిటంటే అక్కడ ఇంకో నది అక్కడ కనిపించింది, దక్షిణాన యార్కాను నది. అలాగే గమనించే మాట ఏమిటంటే, మధ్యధరా సముద్రములో అక్కడ ఉండి సముద్రానికి మధ్యన ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు యోహాను గారు అనేది ఒకటైతే, గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది కర్మేలు కొండ. కర్మేలు అనగానే ఏలియా గారు గుర్తొచ్చేస్తారు మనకి. దేవుని యొక్క వాక్యములో రాజులు మొదటి గ్రంథం 18:42 మనము చదివితే, రాజుల మొదటి గ్రంథము 18:42 వ్రాయబడిన మాట మనము చూస్తే, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని. గమనించే మాట ఏమిటంటే, ప్రియులారా, ఏలియా గారు ఆ కర్మేలు కొండ మీద ముఖం మోకాళ్ళ మీద ఉంచి దేవుని అడుగుతున్నారు, తండ్రి నీ వర్షము కావాలి అని అడుగు. అంటే కర్మేలు కొండ అంటే ప్రార్థనా స్థలంగా మనకు కనబడుతుంది. కర్మేలు అనగానే ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన యొప్పేలో పేతురు గారు గమనించేటువంటి మాట ఏమిటంటే, ఐకరాయిక అపొస్తలుల కార్యముల గ్రంథం 9:38-40 చూస్తే, లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపి, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. 38:40 మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. గమనించే మాట ఏమిటంటే, ఈ యొప్పేలో చూస్తే 42:40 ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. యొప్పేలో చనిపోయిన తబితాను
యేసు నామములో ప్రార్థన చేయగా బ్రతికించబడే కార్యం, యేసు నామములో ప్రార్థించినటువంటి చోటు ఈ యొప్పే. అంటే కర్మేలు ప్రార్థనా స్థలము యొప్పేలో కూడా ప్రార్థన చేసే చనిపోయిన తబిత దొర్క తిరిగి లేచింది. ఈ విషయాలు గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే అపొస్తలుల కార్యముల గ్రంథము 11:5 పదకొండు, యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. గమనించే మాట ఏమిటంటే ప్రియులారా, పరవశుడనైతిని ఇక్కడ అంటున్నారు. గమనించే మాట ఏమిటంటే యొప్పే పట్టణములో ప్రార్థన చేస్తుంటే ఏమయ్యారట, పరవశుడయ్యారు. ప్రియులారా, లూకాసు వార్తలో 6:12 అక్కడ యేసు ప్రభువారి మన ప్రభువైన క్రీస్తు వారు చేసినటువంటి 6:12 చూస్తే, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపేను. ప్రియులారా, ఈ షారోను పొలమునకు ఒక వైపున కర్మీలు ఉన్నది, ఒకవైపున యొప్పే ఉన్నది, ఒకవైపున ధ్యానము చేసినటువంటి దైవ ధ్యానము చేసిన మధ్యధరా సముద్రం ఉన్నది. ప్రకటన గ్రంథం మధ్యధరా సముద్రములోనే ఆ దీవిలో వ్రాయబడింది గ్రంథం. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇంతకీ ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే ఈ కర్మేలు కొండ, మధ్యధరా సముద్రము, అలాగే యొప్పే, ఇవన్నీ దేని గుర్తు చేస్తున్నాయి? అలాగే జీ నది అనేది దేని గుర్తు చేస్తుంది? ఇవన్నీ కూడా ప్రార్థన జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి. ఓ నది ప్రవహిస్తున్నట్లుగా ఉందంటే వారి ప్రార్థన జీవితం బాగున్నట్లు. గమనించే మాట ఏమిటంటే అనగా మా బాగా వినాలి ప్రియులారా, ఈ షారోను పొలము యొక్క ప్రత్యేకత మనము చూస్తే మనం గ్రహించవలసినది ఏమిటంటే ఒకవైపున కర్మేలు, ఒకవైపున యొప్పే, ఒకవైపున మధ్యధార సముద్రం, ఒకవైపున ఆ యొక్క నది ఉండడాన్ని బట్టి గమనించే మాట ఏమిటంటే ఇది ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్లు గమనించాలి. క్రైస్తవ సంఘమునకు ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. కాబట్టి అందుకనే లూకాసు వార్తలో 18:1 తర్వాత చదువుకోండి, 18:1 వారు విసుగక ప్రార్థన చేయుచుండవలెనని అని యేసు వారు అన్నారు. అలాగే ప్రియులారా, తెస్సలోనికయ వ్రాసిన మొదటి పత్రికలో, తర్వాత చదువుకోండి, 5:17 ఎడతెగక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన. ఒకటి విసుగక ప్రార్థన, రెండోది ఎడతెగక ప్రార్థన. మత్తయి సువార్త 26:41 మెళుకువగా ఉండి చేసే ప్రార్థన. అపొస్తలుల కార్యముల గ్రంథం 20:36 మోకాళ్ళ ప్రార్థన. ప్రియులను గమనించే మాట ఏమిటంటే దైవ జనుడు ఈ లోకానికి 7 ప్రార్థనలు నేర్పించారు. ఒకటి సామాన్య ప్రార్థన, భోజనం చేసేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ప్రయాణమై వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన, అది సామాన్య ప్రార్థన అన్నమాట. ప్రార్థన చేయకుండా వెళ్ళకూడదు. ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రయాణమై ప్రార్థించుకోండి, దేవుడు మిమ్మును పాదములముగా నడుపునండి. ప్రయాణమై ప్రార్థన చేయాలట. ప్రయాణమై వెళ్ళేటప్పుడు మంచాము దిగగానే మొదట ని మన తండ్రి తాళంచుకొను. మంచము దిగ్గానే గమనించే మాట ఏమిటంటే మోకాళ్ళూని ప్రార్థన చేయటం. ఇది ఈ ప్రార్థనల పేరు ఏమిటంటే
భోజనము చేసే ముందు, ప్రయాణము చేసే ముందు, కాలేజీకి స్కూల్కి వెళ్లే ముందు చేసే ప్రార్థన సామాన్య ప్రార్థన అయితే. రెండోది గమనించే మాట ఏమిటంటే ఉపవాస ప్రార్థన. నినివే వారు యోనా గ్రంథములో 3:7-9 వరకు, టైం లేదు కనుక నేను చదివించలేకపోతున్నాను, క్షమించాలి. గమనించే మాట ఏమిటంటే యోనా గ్రంథములో 3:7-9 ఒక్క సెంటెన్స్, అక్కడ ఉపవాస ప్రార్థన గురించి ఒక్క సెంటెన్స్ చదివేస్తే, ఒక్క సెంటెన్స్ మధ్యలో ఉంటుంది. పశువులు కానీ ఎద్దులు కానీ నీళ్లు తాగకూడదు. గమనించే మాట, 8 దినాలు 3 దినాల వరకు. గమనించే మాట ఏమిటంటే 3 దినాలు ఏం చేయాలి, గమనించాలి. ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియచేస్తున్నాం. ఉపవాస ప్రార్థన. యెషయా గ్రంథము 38:5, యెషయా గ్రంథములో 38:5 5వ వచనములో చూస్తే, 38:5 మనము గమనిస్తే, 38:5 నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదును. సరే సరే, నేను చదువుతాను అక్కడ. నీవు కన్నీళ్లు విడుచుట చూచితి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇది కన్నీటి ప్రార్థన. గమనించే మాట ఏమిటంటే హెబ్రీ పత్రికలో 5:7-7 అక్కడ ఒక ప్రార్థన ఉంది. 5:7 అక్కడ ప్రార్థన ఉంది. 5:7 గమనించే, శరీర దారియలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణమును రప్పి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, ఈ వచనములో యేసువారు చేసినటువంటి, గమనించే, రోదన ప్రార్థన కనబడుతుంది. రోదన. అలాగే గమనించే మాట, యాకోబు పత్రిక 5:7-7 5:17 గమనించేటువంటి మాట ఏమిటంటే, ఆసక్తితో ప్రార్థన చేయగా, 5:17 ఏలియా మన వంటి స్వభావము గల మరియు వర్షింపకుండాట్లదు ఆసక్తితో. ఈ ప్రార్థన పేరేమిటంటే ఆసక్తి ప్రార్థన. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 12:12 అక్కడో ప్రార్థన ఉంది. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి, పేతురు గారి కొరకు అత్యాశక్తితో. ఈ ప్రార్థన పేరు అత్యాశక్తి ప్రార్థన. మీకు అపోస్తలుల కార్యాల గ్రంథములో 2:1-4 వరకు, పెంతుకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి వకత్వాన్ని, అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిన్నను మరి అగ్నిజ్వాలన వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఈ ప్రార్థన పేరేమిటంటే దైవశక్తి ప్రార్థన. సామాన్య ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రోదన ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, అత్యాసక్తి ప్రార్థన, గమనించే దైవశక్తి ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు? 7 ప్రార్థనలు. అక్కడ ఉండే కర్మేలు గమనించాలి. కర్మేలు పట్టణము కానీ, గమనించే మాట ఏమిటంటే కర్మేలు పట్టణము కానీ, కర్మేలు కొండ కానీ, కర్మేలు కొండ కానీ. రెండోది ఆ యొక్క యొప్పే కానీ, మధ్యధరా సముద్రము కానీ, ఈ నది కానీ, ఇవన్నీ కూడా తెలియచేసే ఒక గుర్తు మనకి ఒక రీతి తెలియచేస్తున్నాయి. అదేమిటంటే ప్రార్థన తెలియచేస్తున్నట్లుగా గుర్తించాలి. అంటే ప్రార్థన లేని సంఘాలు ఉండకూడదు, ప్రార్థన ఉండాలి సంఘములు. ఈవేళ ఒక అధికారి వద్దకు వెళితే గౌరవిస్తారు, కానీ చర్చిలో మోకాళ్ళు అనుకుండా బోర్లాపడి ప్రార్థన అది కాదు. మోకాళ్ళ ప్రార్థన అయి ఉండాలి. మోకరించలేరా, నిలవబడాలి. ఈవేళ అమ్మాయిలు అబ్బాయిలు ఈ యవన కాలంలో మోకరించకపోతే రేపొద్దుట మోకాళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత మోకరిస్తారా? వయసు మళ్ళిన తర్వాత మోకరించగలరా? మా నాన్నగారు పెద్ద వయసు వచ్చేసినా కానీ దాదాపుగా 60 సంవత్సరాలు దాటిస్తే బాధపడిపోయేవారు, అబ్బాయి
మోకాళ్ళు నొప్పులుగా వస్తున్నాయి, అందుకే మోకరించలేకపోతున్నాను, కుర్చీ పట్టుకుని అట్లా మో కాదు నాన్న, మీ జీవితంలో ఎంతో మోకరించారు, ఇంకేంటి బాధపడుతున్నారు మీరు, ఇంకేంటి మీరు బాధపడుతున్నారంటే, లేదబ్బాయి నేను కూర్చుని ప్రార్థన చేయలేను, నిలబడి చేయలేను, కుర్చీ పట్టుకుని అలా మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, కానీ మోకాళ్ళుని ప్రార్థన ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. గమనించే మాట ఏమిటంటే, మీ తెలియజేసేది ఇక మూడవదిగా, మూడవదిగా చూస్తే షారోను పొలం ఎప్పుడు కూడా మంచి పచ్చిగా ఉంటుంది. అక్కడ షారోను పొలములో మంచి పుష్పాలు ఉంటాయి. అక్కడ గమనించే మాట ఏమిటంటే, సొలొమోను రాజు తన భార్యలకు అక్కడి నుంచే పుష్పాలు తీసుకొచ్చేవాడు. గమనించే మాట ఏమిటంటే, అక్కడ మంచి పచ్చిక. గమనించే మాట ఏమిటంటే, మీ తెలియజేసేది షారోను పొలములో ముఖ్యంగా నీరు సమృద్ధిగా ఉంటుంది. ఏ పొలానికైనా ఏముండాలి చెప్పండి, నీరుండాలి. ఈవేళ నిజంగా రాయలసీమకి నీరుంటే, రాయలసీమ రత్నాల సీమ అన్నారు, నిజంగా రత్నాల సీమ అవుతుంది. నీరుంటే రాయలసీమకి, గమనించే మాట ఏమిటంటే, పోలవరము దగ్గర కట్టబడేటువంటి దాన్ని బట్టి, గమనించే మాట ఏమిటంటే, ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఆ నీరు సముద్రంలోకి వెళ్ళిపోకుండా ఆ నీరు రాయలసీమకి, ఆ నీరు వస్తే రాయలసీమ పొలాలన్నీ ఎంత చక్కటి సారవంతమైన పొలాలుగా ఉన్నా, ఈ పొలాలు నీరు వస్తే, నీరుంటే బంగారమే. ఈ రాయలసీమలో కొన్ని పంటలు మంచుతో పండించేసే పంటలు, నేను అన్నాను నీళ్ళు లేవు కదా, ఎట్లాంటి మంచుతో చేసిన పంటలు, కొన్ని రకాల పంటలు మంచుతోనే పండేసే పంటలని. గమనించే మాట ఏమిటంటే, నీళ్లే కాకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. గమనించాలి ప్రియులారా, నీరు. ఎందుకంటే ఒకవైపునేమో యార్కాను నది ఉంది, అక్కడే నది ఉంది, నది పక్కనే పొలం, నది పక్కనే ఉందేమో పొలము. గమనించే మాట ఏమిటంటే, ఆ యొక్క నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి పొలానికి, నీతో నీటితో నీటికి ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే గమనించే మాట ఏమిటంటే, ఈవేళ సంఘములో షారోను పొలము అనే సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఏమి కావాలంటే, నీరు కావాలి. ఎఫెసీ పత్రిక 5:27 మనము చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతయైనను, అది ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, ఉదకము ఈజ్ ఈక్వల్ టు నీరు. ఉదకముతో స్నానం అంటే నీటితో, వాక్యమనే నీరు, వాక్యం అనేది. గమనించే మాట ఏమిటంటే, నీరు వాక్యం నీటికి పోల్చబడినట్లుగా, పాలకు పోల్చబడినట్లుగా, పాలలన్ పాలవంటి వాక్యము తేనే కంటే మధురము, పాల వంటి వాక్యము తేనే కంటే మధురము, వెండి బంగారముల వెలయంతయైనాను, వెండి బంగారముల వెలయంతయైనాను, తులతూగవు నీ వాక్యముతో
తులతూగవు నీ వాక్యముతో తీవాణి దివ్య వాక్యము మాకు దొరికిను దేవాణి దివ్య వాక్యము మాకు దొరికిను. గమనించే మాట ఏమిటంటే నీరు అనే వాక్యము గమనించాలి ప్రియులారు, గమనించా నీరనేది వాక్యమునకు సూచన. గమనించే మాట ఏమిటంటే సంఘానికి నీరు అనే వాక్యం. అందుకే సంఘంలో ఎప్పుడు వాక్యం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, దేవుని వాక్యమే. చాలామంది పాస్టర్ గారు ఏదో ఒక కొన్ని మాటలు చెప్పి కొంతమందికి ఏమిష్టం అంటే నవ్వి 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 చర్చిలో నవ్విస్తేనే కానీ కొంతమంది సంఘ సభ్యులకి వారికి సాటిస్ఫై అవ్వరు. ఈ రోజున పాస్టర్ గారు నవ్వించలేదు, బాగాలేదు వేళ. అదేంటండి, అసలు నాకు అర్థం కాదు. నవ్వులకి బోళ్ళనున్నాయి సాధనాలు, నవ్వించేవి ఎన్నో ఉన్నాయి, కానీ చచ్చికెళ్ళేది నవ్వడానికి కాదు కదా. ఏదో సందర్భం, ఏదో సందర్భం వచ్చే సందర్భం వచ్చింది. కానీ అక్కడ ఏంటంటే దేవుని కార్య ఆత్మకేం కావాలంటే నవ్వులతో ఆత్మ బలపడదు, స్టోరీలతో ఆత్మ బలపడదు, కథలతో బలపడదు. వాక్యం నీరు అనే వాక్యం కావాలి సంఘానికి. కొంతమంది పాస్టర్ గారు ఇక్కడ గుత్తికి వచ్చాయా, మా సంఘం వృద్ధి అవ్వట్లేదు, 20 మంది 30 మంది. నేను అంటాను, వాక్యం చెబుతున్నారా? మీరు వాక్యం చెబుతున్నారా? గమనించే మాట ఏమిటంటే వాక్యము చెప్పండి. వాక్యం మీరు గమనించే మాట ఏమిటంటే వాక్యాన్ని తెలియజేస్తే వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఒక్కొక్కరి హృదయాల్లోనికి వెళ్ళిపోతే ఒక్క వ్యక్తి 10 మందిని చర్చికి తీసుకొచ్చేటట్లంత విశ్వాసం అవుతాడు. గమనించాలని మీకు తెలియజేస్తున్నాము. ప్రియులారు 44వ అధ్యాయం యెషయా గ్రంథములో 44:3 చూస్తే నేను తప్పిగలవాని, మాది మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించురా, నేను తప్పికొని వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. ప్రవాహ జలాల్లాగా దేవుని యొక్క వాక్యం ఉండాలి. రేపు బైబిల్ మిషన్ ఈ గుత్తిలో, బైబిల్ కళాశాలలో విద్యార్థులు ఆ ఒక్కొక్క మెసేజ్ అలా చూసుకుంటా, ఎల్ఈడీలో చూసుకుంటా, ఇంకా కొంత మెటీరియల్ తయారు చేసుకుంటా, వారికి మరి కొంత చెబుతూ దీనికి కొంత గమనించే మాట ఏమిటంటే మరింత ఇంకా ఎలా తెలియచేయాలో దాన్ని. ఇవన్నీ చేస్తే ప్రపంచానికి బోధలు పెడితే అనేక దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అయ్యా ఈ బోధలు కావాలి, ఇవి మాకు బాగా నచ్చాయి, సీరియస్గా వాక్యం చెప్పడం మాకు బాగా నచ్చింది. వాక్యములో మీరు డైవర్ట్ అవ్వట్లేదు, ఏదో చెప్పేసి ముగించట్లేదు. కొంతమంది ప్రారంభించింది ఒకటి, ముగించేది ఒకటి, కానీ సబ్జెక్ట్ మీదే మన అలాగే వెళుతుంది. అది మాకు నచ్చింది, ఎందుకంటే ఆత్మానుసారులు వాక్యం మీదే మనసు పెడతారు. ఇంకా మనుషులంటే కాదు, వాక్యం పైన కార్యక్రమం బాగా జరగాలనుకుంటారు ఆత్మానుసారులు. కార్యక్రమంలో వాక్యము సమృద్ధిగా ఉండాలనుకుంటారు. ప్రియులారు గమనించే మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో బాగా వినాలి, ఆత్మ అనేది బాగా వినాలి. ఒకటి, ఈ యొక్క నీరు వాక్యమునకు గుర్తు, నీరు ఆత్మ కూడా. గమనించాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారు గమనించే మాట ఏమిటంటే కొరింథీ మొదటి పత్రిక 12:13 చూస్తే 12:13 కొరింథీ యూదులమైనను క్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిసం పొందితిమి.
మా గమనించే మాట ఏమిటంటే ఒక్క ఆత్మ అందే మనము ఆత్మనే దానిలో మనం మునిగాము. బాప్తిస్మాను పొందాము ఆత్మ అంది. ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతి, పానము చేసిన వారమైతి. గమనించే మాట ఏమిటంటే ప్రియులారా, ఈ వచనాలను బట్టి మనము చూస్తే షారోను పొలములో నీరు సమృద్ధిగా ఉంటుంది, పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందేయది, వర్షము లేని పైరు చందేయది. గమనించే మాట ఏమిటంటే ఇక నాలుగవదిగా చూస్తే షారోను పొలము ప్రత్యేకత ఏమిటంటే సూర్యరశ్మి, సూర్యకిరణాలు చాలా చక్కగా వచ్చి పడతాయట ఆ యొక్క షారోను పొలం మీద. ఎంత నీరున్నా కానీ, సారవంతమైన భూమి అయినా కానీ, నీరు ఉన్నా కానీ సూర్యకిరణాలు కరెక్ట్గా లేకపోతే ఏ పుష్పాలు పుష్పించలేవు. భూమి మంచిదై ఉండాలి, నీరు మంచి నీరు ఉండాలి, మంచి నీరు అయ్యి గమనించే నీరు కావాలి. అలాగే గమనించే మాట ఏమిటంటే అంతేకాకుండా దానికి సూర్యరశ్మి బాగుండాలి. షారోను పొలముకు చాలా చక్కగా ఆ సూర్యరశ్మి వచ్చి పడేటువంటి రీతి, ఒకవైపున కర్మెల కొండ, ఒకవైపునేమో మధ్యతరా సముద్రం, ఒకవైపున నది, ఒకవైపున యొప్పే, ఆ మధ్య భాగంలో ఆ సూర్యకిరణాలు చాలా చక్కగా పొలం మీద, షారోను పొలం మీద పడుతుంటే ఆ పొలము గమనించే మాట ఏమిటంటే 365 రోజులు కూడా ఆ పొలము పచ్చగానే ఉంటుంది. షారోను పొలం గమనించే మాట ఏమిటంటే షారోను పొలము సూర్యరశ్మి వస్తుంది. అందుకని ప్రియులారు గమనించే మాట ఏమిటంటే బైబిల్లో ఒక సూర్యుడు ఉన్నారు. మలాఖీ గ్రంథం 4:2 4:2 చూస్తే 4:2 వ్రాయబడిన మాట ఏమిటంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు, నా నామమందు భయభక్తులు గలవారగు, భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు, బైబిల్లో ఒక సూర్యుడు ఉన్నారండి. ఆయన పేరేంటంటే నీతి సూర్యుడు. ఎవరా నీతి సూర్యుడు? యేసుక్రీస్తే. సూర్యుండు పూవుల కెంతో సొగసైన రంగులదు, సూర్యుండై నటి శుభగుణములదు, సూర్యుండై నటి శుభగుణములదు. గమనించే మాట ఏమిటంటే ప్రకటన గ్రంథము 12:1 ఒక సూచన కనిపించింది. అదేమిటంటే సూర్యుని ధరించిన యొక్క స్త్రీ అనగా క్రైస్తవ సంఘము, ఆ స్త్రీ సూర్యుణ్ణి ధరించింది. ఎవరినంటే నీతి సూర్యుణ్ణి ధరించింది. యేసు వారికి ఉన్న బిరుదములలో ఒకటి నీతి సూర్యుడు. అందుకే ఓ పాటలో ఓ చరణం, నీతి సూర్య తేజమా జ్యోతి రాత్ర రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతి రాత్ర రాజమా, పతాక జన రక్షక పతిత పావన నామక, సన్నుతి తుము ప్రభు సదా మలమగు భక్త,
సన్నుతితో సన్నుతింతుమో ప్రభో సదమలమాకు భక్తి. గమనించేవాడు ఏమిటంటే యేసువారు నీతి సూర్యుడు, నీతి సూర్యుడు, నీతి సూర్యుని బట్టి. గమనించే మాట ఏమిటంటే నీతి సూర్యుడు, నీతిమంతులు సూర్యుని వలె. అక్కడ మనము మత్తయి సువార్త 13:43 మత్తయి సువార్త 13:43 నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నారు అక్కడ. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు వారి యొక్క నీతి సూర్యుడైన క్రీస్తు వారి కిరణాలు సంఘం మీద పడుతుండాలి. అప్పుడే ఆ సంఘం షారోను పొలం అవుతుంది. షారోను పొలం యేసువారి లక్షణములన్నీ కూడా. అందుకే పౌలు గారు అన్నారు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అందుకనే దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసుబై గారు మన తెలుగు రాష్ట్రములకు ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అదేమిటంటే నీతి సూర్యుని కలలద్దు దైవ సాన్నిధ్యము. నీతి సూర్యుని కళలు వద్దు దైవ సాన్నిధ్యం. దైవ సాన్నిధ్యములో ఉంటే ఆ కళలు వస్తుంటాయి, నీతి సూర్యుని కళలు. ప్రభునందు ప్రియులారా, నీతి సూర్యుడా నీవు ఉదయించు నా తానే. నీతి సూర్యుడా నీవు ఉదయించు నంతాని కుదురౌనా ప్రాణము సదాయాత్మా పరమాత్మా ఏమిటంటే సూర్యకాంతి షారోను పొలం మీద పడినట్లుగా చాలా చక్కగా పడుతున్నట్లుగా, అట్లేమీ లేవు, చక్కగా పడుతున్నట్లుగా. గమనించే మాట ఏమిటంటే మీ తెలియజేసేది, ఇదిగో ఈ షారోను పొలం అనబడేటువంటి క్రైస్తవ సంఘంలో మంచి కిరణాలు, క్రీస్తు వారి యొక్క కిరణాలు, నీతి సూర్యుని కిరణాలు, ఆ లక్షణాలు సంఘం మీదకి వస్తుండాలి. లేకపోతే కాదు, లేకపోతే సంఘము రూపులోకి రాదు. టైం అవుతుంది. గమనించే మాట ఏమిటంటే అనుకున్న టైం అప్పుడే పూర్తయింది మీకు తెలియజేసేది. ఇక ఐదవదిగా చూస్తే, ఐదవదిగా షారోను పొలములో మేత ఎక్కువగా ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథం 65:10 షారోను పొలములో ఏముంటుందో, 65:10 రెండో పాదం, రెండో లైన్, రెండో పాదం, 65:10 రెండో పాదములో చూస్తే షారోను గొర్రెల మేత భూమి యగును. షారోను గొర్రెల మేత భూమి యగును. ఏమగును? గొర్రెల మేత భూమి. అందుకనే ప్రియులార దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 27:20 గమనించే 29:9 దావీదు గారు చేసిన పని చూద్దాము. 27:29 గమనించే మాట ఏమిటంటే షారోనులో మేయు పశువుల మీద షారోనియుడైన షిట్రాయియు. గమనించే మాట ఏమిటంటే లోయలోని పశువుల మీద అత్తలయ్య కుమారుడైన షాపాతును నియమింపబడిన షారోనులో మేయు పశువుల మీద. అంటే దావీదు ఆ షారోను పొలములోనే గొర్రెలు కాశాడు. కానీ దావీదు రాజు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు అక్కడే మేపండి. షారోను పొలములో నాకు తెలుసు, ఆ పొలం ఎలాంటిదో తెలుసు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే సంఘం ఎలాగుండాలంటే మంచి మేత స్థలము లాగుండాలి. షారోను పొలం మేత స్థలము, అలాగే సంఘము మేత స్థలము లాగుండాలి. మేత
దైవజనుడు దేవదాసు వై గారు చెప్పారు, ఒకటి మేత, రెండు పచ్చిక, మూడు పద్మాలు అన్నారు. మేతలాటి వాక్యము, పచ్చిక లాంటి వాక్యము, పద్మములు లాంటి వాక్యము. మేతలాటి వాక్యము, పచ్చిక లాంటి వాక్యము. పశువులు ఉన్నాయి, మేత మేస్తా పెడతాయి, ఇక్కడ కొంచెం మేత మేత మేత, కానీ ఒక చోట పచ్చిక బయళ్ళు ఉంటాయి, అందులో పద్మములుంటాయి, పద్మములుంటాయి. గమనించే మాట ఏమిటంటే, పచ్చిక కంటే చాలా మంచి మించినవి పద్మములు. అప్పుడు గమనించే మాట ఏమిటంటే, పద్మములు పద్మములు ఉంటాయి. గమనించే మాట ఏమిటంటే, పద్మములున్న చోట ప్రియుడు మందను మేపుచున్నాడు. పద్మములుండే చోట మీ తెలియజేసే మాట వినాలి, ఒకటి పచ్చిక మేత, రెండు పచ్చిక, మూడు పద్మాలు. వినండి ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, మూడు అంటే పద్మములాంటి వాక్యాలంటే అనుభవముతో కూడిన మర్మాలు. ప్రకటన ఉందే పద్మములాంటివి, పరమగీతం ఉందే పద్మములాంటి వాక్యం, బలమైన వాక్యం, బలమైన వాక్యం. మిలిటరీ హోటల్ అనేవాడు చూడండి అంటారు, చూడండి ఇక్కడ మిలిటరీ హోటల్ ఏముంటుంది, అందులో సాంబార్ ఉంటుందా, ఇడ్లీ ఉంటుందా అంటే, కాదయ్యా, మటను చికెను పలానవి పలానవి మంచి ఎన్వి ఎంత ఉంటుంది. మిలిటరీ అంటే మిలిటరీ వాళ్ళు బలం కొరకు ఏ పదార్థాలు ఏ తింటారో, ఏ ఆహార ఆయక తీసుకుంటారో అలాంటిది ఉంటాయి. ఇక్కడ గమనించే మాట ఏమిటంటే, బలమైనటువంటి ఆహారం. ఈవేళ కరోనాను జయించాలంటే బలమైన మంచి ఆహారం తీసుకుంటే కరోనా ఏమి చేయలేదు అని తిరిగిన వారమే. గమనించే మాట ఏమిటంటే, మేత ఎక్కువగా ఉంటుంది, మేత మేత మేత. అందుకే యోహాను సువార్త 21:18 వచనములో పేతురుతో చెప్పారు, సీమోను పేతురుతో, నా గొర్రెలను మేపమన్నారు, గొర్రెలను మేపమన్నారు. మత్తయి సువార్త 13:34 లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నారు. ఎఫెసీ పత్రిక 3:11 పూర్వకాలము నుండి మరుగైన మర్మం అన్నారు. కొరింథీ 1:2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుట అనేటువంటి దాని గురించి రాయబడింది. ఈ విధంగా చూస్తే షారోను పొలములో గమనించే మాట ఏమిటంటే, పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఈవేళ సంఘము, ఈవేళ కార్యక్రమాలు ఎలాగుండాలంటే పచ్చిక బయళ్ళు లాగా ఉండాలి. జనాలు పరిగెత్తుకుని వచ్చేయాలన్నమాట వాక్యం కొరకు. అయ్యా బైబిల్ మిషన్ ఈ గుత్తిలో జరిగే సేవ కొరకు ఇక్కడ గుత్తికి వచ్చే 50,000 స్టూడెంట్స్ వస్తారు. ఎందుకు వస్తారు స్టూడెంట్స్? చాలామంది అనుకుంటారు గుత్తి అంటే అది ఒక హీలింగ్ సెంటర్ ఏమని. కాదు కాదు, హీలింగ్ జరిగేది, కార్యము జరిగేది ఆ దేవుని చిత్తం, దేవుని కార్యం. కానీ మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, వాక్యం 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 వాక్యం. అయ్యా స్టూడెంట్స్ వచ్చి అంటారు, వాక్యాన్ని విని మేము బలపడి వెళుతున్నాం. ఇక షారోను పొలములో పుష్పాలకి ప్రసిద్ధి, పుష్పాలకి ప్రసిద్ధి కలిగిన పొలము, అందుకనే షారోను పొలములో పూసే పుష్పమని ఇక్కడ వ్రాయబడినటువంటి. షారోను పొలములో పూసే పుష్పాలు ప్రసిద్ధములైనవి, మంచి పుష్పాలు ఉంటాయి షారోను పొలములో. ముందే అన్నాను, సొలొమోను రాజు అక్కడి నుంచి రప్పించుకునేవాడు పుష్పాలు తన భార్యలకు. గమనించే మాట ఏమిటంటే, ఇదిగో ఈ పుష్పాలు ఏమిటంటే, విశ్వాసులనే పుష్పాలు సంఘము అనే షారోను పొలములో నానా వర్ణాల పువ్వులు నరద్రు శీనాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మధుదాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మధుదాకర్షించు. యోహాను వ్రాసినటువంటి అనగా ముఖ్యంగా ఈ షారోను పొలములో పుష్పాలు చాలా గమనించేటువంటి మాట ఏమిటంటే, అందులో ఉన్నటువంటి ఆకర్షణీయమైన పుష్పాలు అందమైనవి ప్రసిద్ధములైనవి. కారణం ఇదిగో ఈ పొలమే, ఈ భూమే
ప్రసిద్ధం, యేసువారు ప్రసిద్ధమైన వారు, యేసువారు ప్రత్యేకమైన వారు, సంఘము ప్రసిద్ధమైనవి, ఆయన ప్రసిద్ధుడు, సంఘము ప్రసిద్ధమైనది. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 14:12 నుండి యేసువారు తెలియజేసినటువంటి మాటలు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను మీ చేయు కారు క్రియలు నా యందు విశ్వాసము చువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామను దేని అడుగుదురు? తండ్రి కుమారుని మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమడిగిన చేతును. గమనించే మాట ఏమిటంటే దేవుడు ఘనమైనటువంటి వారు, ఆయన లోకములో ప్రసిద్ధమైన వారు, ప్రత్యేకమైన వారు. సంఘము కూడా ప్రత్యేకంగా ఇక్కడ చక్కటి పుష్పాలు తయారయ్యేటువంటి వాస్తవాన్ని పుష్పాలు నాటి రాజులవలెనే నేటి దేవా రాజ్యాసీనులు అన్నారు. అందుకే టైం లేదు అనుకునే పాట లేదు. ఇక ఏడుమిదిగా చూస్తే షారోరు పొలము చుట్టూ కంచెలుంటాయి, ముళ్ళ కంచెలుంటాయి, ముళ్ళ కంచెలుంటాయి. గమనించే మాట ఏమిటంటే ముళ్ళ కంచెలుండే చోటు షారోరు పొలం. కంచెల వల్ల మంచిదంటారా కాదంటారా? కంచె అనేది మంచిదంటారా కాదంటారా? కంచెలు ఉన్నందువల్ల గమనించే మాట ఏమిటంటే ఏవి పడితే వచ్చాయి. మన పొలం చుట్టూ, తోట చుట్టూ ఏం వేస్తాము? కంచె వేస్తాము. ఇదిగో ఇక్కడ ముళ్ళ కంచెలు ఉన్నాయి షారోను పొలము చుట్టూ, అలాగే క్రైస్తవ సంఘము అనేటువంటి పొలము చుట్టూ ముళ్ళుంటాయి. ఏంటా ముళ్ళు? శ్రమలు అనే ముళ్ళు. విశ్వాసి అనే షారోను పొలము చుట్టూ ముళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, శ్రమలు ముళ్ళు. గమనించే మాట ఏమిటంటే శ్రమలు పాకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. యేసువారు అన్నారు లోకములో, యోహాను సువార్త 16:33 16:33 అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను. శ్రమ, శ్రమ, శ్రమ. గమనించేటువంటి మాట ఏమిటంటే దైవజనుడు అన్నారు, ఓ శ్రమ నువ్వు పిలవకుండగానే వచ్చావు, ఏం తెచ్చావో, ఏ బహుమానము తెచ్చావో ఇచ్చేసి వెళ్ళిపో. దైవజనుడు అన్నారు శ్రమ లేని భక్తుడు అసలు భక్తుడే కాదన్నారు. బైబిల్లో ఆది కాలము నుండి ప్రకటన వరకు శ్రమ లేని భక్తుడు ఎక్కడైనా ఉన్నారా? అబ్రహాముకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే అబ్రహాము భార్యని ఓ రాజు చెత్తిపోయాడు, తన సైనికులు చెత్తిపోయారు. ఎంత శ్రమ! ఆ రాజుతో ఆ రాత్రి మాట్లాడి ముట్టుకుంటే మామూలుగా ఉండదని చెప్పారు కాబట్టి విడిచిపెట్టాడు. కానీ నిజంగా అబ్రహాము గారికి ఎంత శ్రమ! ఇస్సాకు భార్య గమనించే మాట ఏమిటంటే ఆమె ఎత్తుకుపోయారు. ఎంత బాధ! గమనించే మాట ఏమిటంటే తర్వాత విడిమించబడటం అనేది జరిగింది, కానీ ఎంత శ్రమ! శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఈ రోజున ఓ విశ్వాసి నీకున్న శ్రమను గూర్చి దేవుని బాధ పెడతావు, దేవుని దూషిస్తావు, దేవుని విధిస్తుకుంటా. శ్రమ లేకుండా ఈ కార్యం, ఈ రాయలసీమలో ఈ సేవ జరుగుతుంది, జరిగింది. 92వ సంవత్సరం నా 22 సంవత్సరాల వయసులో ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చాయో. శ్రమల కొరకు ఒక గ్రంథాన్ని, ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు శ్రమల కొరకు. గమనించాలని దేవుని సేవకుడిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ వచనాలన్నీ మీలో భద్రం చేసుకోమని మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, షారోను ఫలమనబడేటువంటిది ఫలవంతమైన ఫలం పొలము, రెండోది షారోను పొలం. కర్మేలు పర్వతానికి ఉప్పేకు మధ్యనంటే ఆ ప్రార్థన అనబడేటువంటి కార్యం, ప్రార్థన చుట్టూ ఉన్న వాటి వాటిని బట్టి ప్రార్థన గుర్తొస్తుంది. 3 షారోను పొలములో నీరు సమృద్ధిగా ఉంది. 4 షారోను పొలములో సూర్యరశ్మి చక్కగా ప్రకాశిస్తూ, సూర్యరశ్మి
రావటానికి వీలైనటువంటి పొలం. ఐదవది మేత ఎక్కువగా ఉన్న పొలం షారోను పొలం. ఆరోది షారోను పొలములో పుష్పాలు ప్రసిద్ధమైనవి. ఏడోది షారోను పొలము చుట్టూ ముండ్ల కంచెలు ఉన్నాయి. ఈ వచనాలు మీలో భద్రం చేసుకోండి. వాక్యాన్ని విని అంతరంగ సంస్కారానికి సిద్ధపడండి. యేసు వారు రాబోతున్నారు. సిలువ కార్యం ఆయన రక్తమని ఎప్పుడు మర్చిపోకు. యేసువారి మరణాన్ని ఎప్పుడు మర్చిపోకు. యేసువారి పునరుద్ధానాన్ని మర్చిపోకు. యేసువారి ఆరోగణాన్ని మర్చిపోకు. తిరిగి రానయ్యున్న కార్యాన్ని ఏనాడు మరవద్దు. బలపరుచుకుని ప్రభువారు అక్కడికి సిద్ధపడతాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసి ఆరాధనలోకి వెళతాము. ప్రార్థన. కళ్ళు మూసుకుని చేతులు జోడించి యేసు వారి వైపు మాత్రమే చూస్తూ ప్రార్థన చేద్దాం. మహా ఉన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని పరమగీతము 2:1 వ్రాయబడినటువంటి వాక్యం యొక్క ఆ అర్థాన్ని, షారోను పొలము యొక్క ప్రత్యేకతను గూర్చి 7 అంశములను మీ బలమైన వాక్యాన్ని అనుగ్రహించినటువంటి పరలోకపు తండ్రి, మీకు అనేకమైన వందనాలు స్తోత్రములు. ముఖ్యముగా అది సారవంతమైనటువంటి ఒక భూమిగా అది ఉన్నది అని, అక్కడ కర్మేలు పర్వతము ఉబ్బే ఉన్నటువంటి కార్యము, ప్రార్థన కర్మేలు పర్వతముపై ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా చేసినటువంటి ప్రార్థన గుర్తుకు చేస్తే ఆ కర్మేలు పర్వతం యొక్క అనుభవము, క్రీస్తును కలిగినటువంటి విశ్వాసి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి అని. యుప్పేలో చనిపోయినటువంటి కుమార్తె పేతురుగారు తిరిగి లేపారు. అలాగే ఆ మేడపై ప్రార్థనలు ఉండగా గొప్ప దర్శనమును మీరు చూపించారు. అతి అనుభవము పెండ్లి కుమార్తె కలిగి ఉండాలి అని. సూర్యరశ్మి ఆ యొక్క స్థలముపై ఆ పొలముపై చక్కగా ప్రకాశించును అని. నీతి సూర్యుని యొక్క తేజము మా యొక్క హృదయముపై, ఆయన దేవామి ముఖకాంతి మాపై నిత్యము ప్రకాశించేటట్లు మీ సాన్నిధ్యములు మేముండునట్లు మీరిచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే అక్కడ నీటి యొక్క ప్రవాహము అన్ని వేళల అన్ని కాలములో అక్కడ నీరు ప్రవహించే ఒక ప్రత్యేకమైనటువంటి పొలముగా షారోను పొలమును గూర్చి మీరు వివరింపచేసిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ అనబడే ఆ కార్యమును ఎల్లప్పుడూ మేము కలిగి ఆత్మపూర్ణులయుండు అని వ్రాయబడినట్లు దేవునికి వాక్యాన్ని, దేవా మీ ఆత్మను మేము ఎల్లప్పుడూ కలిగి ఉండి చకటందమైనటువంటి పుష్పములుగా దయగలని తండ్రి మీరు మెచ్చేటటువంటి పుష్పములుగా, లోకము మెచ్చేటటువంటి వారముగా మేము కాకుండా, కొందరు దైవ సేవకులకు మేము మెచ్చాలి అనబడేది కొందరిలో అపవాది కలిగిస్తాడు. అది కాకుండా దేవా మా కొరకై సిలువపై నలిగిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మమ్మలను రూపించినటువంటి దేవ త్రిత్వ దేవా, మేము మీకు మెచ్చేవారముగా ఒక అందమైన పుష్పముగా క్రైస్తవ సంఘము అందమైన పుష్పములుగా ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క పుష్పము అని
మీ యొక్క వాక్యము వివరింపజేయుచున్నట్లు బలమైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. ఎన్నో రకరకమైన పుష్పములు ఆ షారూను ఫలములు ఉన్నట్లు ఆ పుష్పాలని జ్ఞానిటువంటి సొలొమోను రాజు తన భార్యలకు అక్కడి నుండి ఆ పుష్పాలను రప్పించినట్లు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పుష్పములు బలమైన తండ్రి మీకు వందనములు, స్తోత్రములు. యేసు వారి రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవ సంఘము ఎంత ప్రసిద్ధమైనదో, ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత ఆకర్షణీయమైనదో. నేను క్రీస్తును పోలి నడుచుకుని వచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడువుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో భక్తుడు పౌలు గారు తెలియచేసినట్లు క్రీస్తును పోలినటువంటి క్రైస్తవ సంఘము ఎంత ప్రసిద్ధమైనటువంటి సంఘమయ్యుందో. బలమైన తండ్రి ఆ పొలమునకు చుట్టూ కంచె దేవా నాశనము కాకుండునట్లు కంచె వేయబడినట్లు ఆ పొలముకు ఉన్నటువంటి కంచెను కూర్చున్నటువంటి మర్మాన్ని శ్రమలుపకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును కాన శ్రమలయందే సంతోషించుమి అన్నట్లు భక్తులు శ్రమల్లో మిమ్మల్ని స్తుతించారు, గణపరిచారు. తండ్రి కంచె శ్రమ వలె ఉన్నటువంటి ఆ శ్రమలు విశ్వాసికి ఎంత కాపుదలగా ఉంటాయో. వధువు సంఘము విశ్వాసి మీ వాక్యము ద్వారా గమనించునట్లు మీ బలమైనటువంటి మర్మమైనటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మీకు అనేకమైన వందనాలు. ప్రొద్దు తిరుగుడు పుష్పం ఆ పువ్వు సూర్యుడు ఎటు ఉంటే అటువైపే అది ఎట్లా తిరిగి ఉంటుందో దేవా నీతి సూర్యుడా నిత్యము మీ వైపే మేము తిరిగి ఉండునట్లు మీ కృప చూపి నడిపించండి నాయన. తండ్రి మీ వాక్యం అందరిలో నిరంతరగా ఫలించండి నాయన. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క పుష్పం, ఒక పుష్పానికి మించినందు మరో పుష్పం తండ్రి మహిమలు వేరన్నట్లు అధికమైనటువంటి మీ వాక్యమును బట్టి చక్కటి రూపాన్ని, ఆత్మీయ స్థితిని, అలంకరణ మేము సంపాదించుకొని మీ మహిమ కలిగిన రాజ్యమునకును యేసుక్రీస్తు ప్రభువారికి రెండవ రాకడకును సిద్ధపరచండి నాయన. క్రీస్తును కలిగిన వారమై సారవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవించున్నట్లు కృప చూపించి మీ బలమైన వాక్యమును బట్టి తండ్రి మీకే స్తుతులు. ఒక్కొక్కరికి భోజనమును వడ్డించనయున దేవా ఆ భోజనము ద్వారా అందమైన పుష్పములుగా తయారు చేయుచున్న పరలోకపు తండ్రి మీకే స్తుతులు. మహిమపరచబడమని మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి వేగముగా రానయున యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాము. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరు గేతు కొని రండి, ప్రభువే మనవిందు. ప్రభువు చేత కిదే సందు పాప వ్యాధికి మందు, సభలన్నిటి యందు సంతుష్టి పెంపొందు, సభలన్నిటి యందు సంతుష్టి పెంపొందు. సారవంతమైన భూమిలాగా ఇప్పుడు కూడా మనం సారవంతమైన భూమిలో
సన్నిధిలో ఉన్నాం. అందుకే ఈవేళ ఆయన యొక్క పరిశుద్ధాత్మశక్తి కార్యము ద్వారా అంతరంగ సంస్కార ఫలం ఇవ్వనై ఉన్నారు. ఆయన వైపు చూద్దాము, కళ్ళు మూసుకుందాము, రెండు చేతులు జోడిందాము, లేచి నిలబడి కండ్లు మూసుకుని చేతులు జోడించండి. అంతరంగ సంస్కార కార్యక్రమంలోనికి వచ్చిన వారలారా, దేవుడు మీకు బలాన్ని ఇవ్వబోతున్నారు. సారవంతమైన భూమి అక్కడ, ఆ భూమి సారవంతమైనది కాబట్టి మొక్కలు పచ్చిక బాగుంటుంది, పుష్పాలు బాగుంటాయి. ఇదిగో ఇప్పుడు కూడా సారవంతమైన భూమిలో, సన్నిధిలో, దైవ సాన్నిధ్యములో ఉన్నాము. అందరూ గ్రహించి మనోనిదానము కలిగి దేవుణ్ణి చూస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంగమంతృతి తండ్రి పో పుత్రుడు ఆత్మా కీర్తి హల్లెలూయా ఆమేన్. ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్తమైన శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిర్చయించుకొనుచున్నారా? అవును నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినడల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపము నొప్పుకొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడు కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మడి అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రభువులా, ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన కృప నిరంతరం ఉండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే, ఆయన ఒక్కరే మహాచార్య, మహాచార్య కార్యములు చేయువారు, కార్యములు చేయువారు. ఆయన కృప, ఆయన కృప నిరంతరం ఉండును, నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన ఆయన నామమును, నామమును కీర్తించుడి, కీర్తించుడి. అది మనోహరము, అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సకత్వనితో వెలుపులకి రప్పించెను. ఆకాశములో నుండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి, ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచి, వారిని తృప్తి పరచి దేవదూతల, దేవదూతల ఆహారము, ఆహారము నరులు భుజించిరి, నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయ్యున్న తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను గౌరవింపగల, మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచిన నీవు మాకు నీ కుమారుని ద్వారా మాత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్మలను మీ ఆత్మచేత అక్కడికి నడిపింపము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయాలు చెబుతాము. అందరూ చెప్పండి. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. సైన్యములకు, సైన్యములకు అధిపతియగు, అధిపతియగు యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 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 సర్వలోకము, సర్వలోకము ఆయన మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నది, నిండి ఉన్నది. ఆమేన్, 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 ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనాలనండి కొను భోజన పంక్తి మన తండ్రి మోక్షా
నాకు పేరుకొను. కళ్ళు మూసుకుని ముఖాలుని రెండు చేతులు జోడించి దేవుని వైపు చూద్దాము. ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేను ఉందునని వాగ్దానము చేసిన యేసుక్రీస్తు వారి వాగ్దానమును జ్ఞాపకము చేసుకుందాము. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన యేసుక్రీస్తు వారి ఆ మాటను జ్ఞాపకము చేసుకుందాము. ఒకరించి రెండు చేతులు జోడించి మనస్సు నిదానము చేసుకొని ఆయన వైపు మాత్రమే ఫోటో తీయునప్పుడు ఆ లెన్స్ వైపు ఎలాగూ కెమెరా లెన్స్ వైపు చూస్తాము అలాగూ ఆయన వైపే నీ కన్నులు గువ్వ కండ్లు నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని పరమ గీతములో వ్రాయబడినట్లు గువ్వ ఎలాగూ తీక్షణముగా చూస్తుందో అలాగూ ఆయన వైపు తీక్షణముగా చూద్దాము. ఎటువంటి తలంపులు లేకుండా ఆయన వైపే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నిన్ను తలచిన నాడే నీటను కలయును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళను పాడుమని దైవజనుడు పాడినట్లుగా ఆయన వైపు మాత్రమే పౌలు గారు చెప్పినట్లు ఆ ఎబ్రీ పత్రిక 12 అధ్యాయంలో యేసు వైపు చూచుచు అని వ్రాయబడినట్లు యేసు వైపు చూద్దాము. ఈ రాత్రి కాలములో అంతరంగ ప్రభు భోజన సంస్కారములో ఉన్న మనలను బలపరుచు దేవుని వైపు చూద్దాము. దేవరాజపుత్రుడమై తేజరిల్లుదము, దేవపుత్ర స్వాతంత్ర్యముతో దేవుని దేవా రాజ పుత్రులమై తేజరిల్లుదము, దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవా రాజా మనమేమనుకోవాలట? దేవరాజపుత్రులమై నేనెవరిని? యేసు బిడ్డను. నేనేమై ఉన్నాను? ఆయన బిడ్డనై ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డను, శుద్ధి చేయబడిన వ్యక్తిని గనుక అపరాధముల చేత చచ్చిన పాపముల చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 1 వచనములో చెప్పినట్లు మనం బ్రతికించబడ్డాము, రక్షించబడ్డాము. అందుకనే దేవరాజ పుత్రులమై తేజరిల్లుదము, దేవపుత్ర స్వాతంత్ర్యముతో. ఎమ్మెల్యే గారి ఇంట్లోకి ఎమ్మెల్యే గారి కుమారుడు ఎలాగెళ్తాడు? మినిస్టర్ గారింట్లోకి మినిస్టర్ గారి కుమారుడు
ఓ రాజింట్లోకి రా కుమారుడలా పెడతాడు, భయం భయంగా పెడతాడా, భయం భయంగా అడుగులేస్తాడా, ఏమనుకుంటారో మహారాజు అనుకుంటాడా? కాదు కాదు, ధైర్యం పెడతాడు, సంతోషంగా చనువుగా మహారాజు పక్కన కూర్చుంటాడు. కుమారుడు చిన్న అబ్బాయి అయితే బడిలో కూర్చోబెట్టుకుంటాడు ఆ బాబుని, పక్కనే కూర్చోబెట్టుకుంటాడు, ఆటలాడుతాడు చనువు. అందుకే మనం చనువుతో దేవరాజ పుత్రులమై చనువుతో దేవుని సముఖంలోనికి వచ్చిన మనము చనువుతో మనం ఉందాము. కన్నీళ్లతో కట్టిన మనస్సు కరిగించుకున్న మనము, తండ్రి నాలో ఏ తప్పిదం ఉందో యేసు రక్తమును గుర్తు చేసుకొని వచ్చున్నాను అని చెప్పి క్షమించమని అడిగి శుద్ధి చేయబడిన మనము చనువుతో ఆయన వైపు చూస్తుంటే ప్రభువు వచ్చి నడిగో ప్రార్థన చేయండి, ప్రభువు వచ్చి నడిగో స్తోత్రములు చేయండి, ప్రభువు వచ్చి నడిగో కానాములు చేయండి. ముందునని చెప్పిన దేవుడు, వస్తాను అన్న దేవుడు, ఉంటాను అన్న దేవుడు, మన మధ్య ఆయన ఉన్నారు కనుక దేవా మీకు స్తోత్రములు తండ్రి. మా మధ్య ఉన్న దేవా, ప్రేయర్ టవర్లో ఉన్న దేవా, మా గృహాల్లో మా ఇంట్లో ఈ గదిలో ఉన్న దేవా, మొబైల్ పెట్టుకుని నేను మా ఇంట్లో గదిలో మోకరించాను, ఇక్కడ ఉన్నారు మీరు, మా గదిలోనికి వచ్చి వేస్తారు, మీరు మాట చెప్పి కాదనే వారు కాదు. కందే తండ్రి మీరు నమ్మదగిన దేవుడు నాయనా, నమ్మదగిన మీ మాటలు నమ్మదగినవి, సత్యములైనవి, నమ్మదగినవైనవి. మీరు మా మధ్య ఉన్న దేవ, మీకు స్తోత్రములు 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 చేయండి, గానములు చేయండి, స్తుతులు చేయండి, ప్రణుతులు చేయండి. మా మధ్య ఉన్న దేవ, వచ్చి వేసిన దేవ, మా మధ్యకు వచ్చి వేసిన దేవ, ఉన్న దేవ, ఉన్నాను అని చెప్పిన మీరు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శిష్యులైన వారు గదిలో తలుపులు వేసుకుని ముండగా వారి మధ్యకు శిష్యుల మధ్యకు ఎలాగో వచ్చి వేస్తారు, శిష్యుల మధ్యకు గదిలో తలుపులు వేసుకున్నా కానీ వచ్చి వేశారో మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి. వృద్ధుడిగా ఉన్న యోహాను గారు పద్మస్థీవులో ఉన్నారు, పద్మస్థీవులో ఉన్న యోహాను గారు వృద్ధుడు, చనిపోవటానికి నా గడియలు వచ్చేసాయి అనుకునే టైంలో యోహాను గారి దగ్గరికి వచ్చి వేసిన దేవా, వచ్చి వేసిన మీ ముఖము సూర్యుని వలె సూర్యుని వలె ప్రకాశించింది. స్తోత్రములు ప్రైజ్లు మీకు, వందనములు తండ్రి మీకు, స్తోత్రములు సూర్యుని వలె మీ ముఖము ప్రకాశించింది. జీవమయ్యున దేవా, ప్రేమమయ్యున దేవా, శక్తిమయ్యున దేవా, అంతరంగ సంస్కారం ఇవ్వడానికి మమ్మల్ని బలపరచడానికి, క్రీస్తు వారి శరీర రక్తాలు ఇవ్వడానికి మా మధ్యకు వచ్చి వేసిన దేవా మీకు స్తోత్రములు, వచ్చినందుకు మీకు స్తోత్రములు, ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, మీకే స్తుతులు. పౌలు గారు అన్నారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. ఇప్పుడు మా ఇంట్లోనే సంస్కార ప్రభు భోజన సంస్కారం కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చి వేసి మా ప్రక్క నిలిచి మమ్మను బలపరచడానికి మా ప్రక్క నిలిచిన గరుడా మీకే స్తుతులు. మీకు స్తోత్రాలు, అందరూ స్తోత్రాలు చెల్లించండి.
మీరు మౌనంగా ఉండకండి. అందరూ ప్రభువా మీకు స్తోత్రాలు, ఘనమైన దేవా మీకు స్తోత్రాలు అనండి, శక్తిమంతుడా మీకు స్తోత్రాలు. ప్రభు ఆ పౌలు గారి పక్క నిలిచిన మీరు, నా ప్రక్క నిలిచిన దేవా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మేడ గదిలో ఆ యొక్క శిష్యులుండే గదిలోకి వచ్చి వేసిన మీరు, మా మధ్యకు మా గదిలోకి మా ఇంటిలోనికి వచ్చి వేసిన దేవా మీకు స్తోత్రాలు. పౌలు గారిని బలపరచిన మీరు ఈ సమయంలో నన్ను బలపరచుచున్న దేవా మీకు అనేక స్తోత్రములు. అందుకొనుబు విశ్వాస హస్తము ప్రభు విచు శరీర రక్తములు అందు కొను విశ్వాస హస్తము అయ్యా మోకరించిన కుమారుడా కుమార్తె అందుకొను విశ్వాసస్తముతో ప్రభు శరీరములు అందుకొనుము అందుకొను బలమైన కార్యములు ఇచ్చిన తండ్రి ఈ యొక్క భయంకర పరిస్థితులు చిన్నటి స్వరముతో, చిన్న స్వరముతో 25% అనేటట్లా స్వరముతో పాడండి. ఈ సమయంలో ఈ భయంకర విపత్తు కాలములు ఈ అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని అలవాటు చేసి ఇప్పుడు దైవజనుడు దేవదాసుమయ్య గారు చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్చబడేటట్లు, మరిచిపోయిన విజ్ఞాపకం చేసేటట్లు కొను మేడగదిలోకి 120 మసిబొగ్గులు, మసిబొగ్గులు 120 వెడితే ఆ మేడ బగ్గు ఆ మేడగదిలో నుండి 120 నిప్పు కణాలు బయటకు వచ్చాయి కదా నాయనా. నిప్పు కణాలు మసిబొగ్గులు వెళ్ళి నిప్పు కణాలు వచ్చినట్లుగా ఈ వేళ బలహీనుడిగా వచ్చి బలమైనగా నన్ను బయటికి పంపించబోతున్నారు. ఈ కార్యక్రమం నుంచి బలముగానే తయారు చేయబోతున్నారు. అందుకొను విశ్వాస హస్తముతో ప్రభు విచ్చు శరీర రక్తములు అందుకొను విశ్వాస హస్తము తో ప్రభు విచ్చు శరీర రక్తములు. ఆ కార్యం ఎలా జరుగుతుంది? ఆత్మ చేతనే ఆ కార్యము జరిగించబడుతుంది అని జకరియా గ్రంథములో వ్రాయబడినట్లు ఇప్పుడు ఈ కార్యము ఆత్మ చేతనే జరిగించబడుతుంది. ఆత్మ చేతనే రక్తములు అందుకొను
పాత్రములు అందు కొను విశ్వాస హస్తము తండ్రి మీకు స్తోత్రములు. ఘనమైన దేవ, గొప్ప దేవ, శక్తిమంతుడమైన దేవ, సర్వోన్నతుడమైన దేవ, మీకు స్తుతులు తండ్రి. ఇట్టి కార్యమును జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఘనమైన బలమైన దేవ, మీకు స్తుతులని. ప్రభును చూస్తూ అందరూ నాతో ఏకీవించండి. దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. దేవా అందరికి కనబడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడు, అందరితో మాట్లాడు. దయచేసి ఎవ్వరూ మోకాళ్ళు తిక్కండి. ముగింపు ప్రార్థన జరుగుద్ది. ఇప్పుడు అందరూ కనిపెడదాం, ఆ తర్వాత ముగింపు ప్రార్థన. కళ్ళు తెరవకండి, మొబైల్ వైపు చూడకండి, ప్రభువారి వైపే చూడండి.
సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును సకల యుగములలో రాజును అక్షయుడువును అదృశ్యుడవయున్న దేవ సర్వంతర్యామి జగదైక రక్షకుడవైన దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయనా. ఆనాడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువారి యొక్క పాదములను ఆమె కన్నీటితో తుడిచి కడిగి ఆమె జుట్టుతో తుడిచినట్లుగా తల వెంట్రుకలతో ఆ కన్నీళ్లను తుడిచినట్లుగా మేము బైబిల్ గ్రంథమును చదువుచున్నామయ్యా. ఈ సన్నిధి మీ పాద సన్నిధిని మాకు దయచేసిన ప్రభువా, మీ శరీర రక్తములు అంతరంగ సంస్కారము యొక్క ఈ అద్భుతమైన క్రియ, ఈ ఆశ్చర్యకరమైన కార్యము తండ్రి ప్రతి ఒక్కరూ గమనించునట్లు ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప అనుభవమును మీరు మాకు దయచేసిన ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నేను షారోను పొలములు పూయు పుష్పము వంటి దానను అనబడే బలీయమైన వాక్యమును మీరు మాకిచ్చి బలముగా ధ్యానములు మీ ఆత్మశక్తిని మాకిచ్చి మీ ఆత్మ చేత మమ్ములను బలపరచిన ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నేనిక సిద్ధంబుగా లేనని తెలసినది నిరుకు గానన్ పరిశుద్ధాత్మయే కడకు నన్ను సిద్ధపరచనని దైవజనుడు పాడినట్లు ప్రభువా, రాప్చర్ బలవంతముగా తీసుకుని వెళ్ళే ఆ రాకడకు బలవంతముగా ఎంతో ఆవేశముతో మీ సన్నిధిలోనికి మమ్మను తీసుకుని వచ్చి ఈ అంతరంగ సంస్కారము యొక్క అనుభవమును ప్రకటన పరమ గీతముల అనుభవములను మాకు దయచేయుచున్న తండ్రి మీకు స్తోత్రములు నాయనా. నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా, జనకాని దైవజనుడు పాడినట్లు మీకు మేము ఏమివ్వగలము నాయనా? మేము ఏమిచ్చి మీరు నమ్ము తీర్చుకోగలము? మేము మీకిచ్చినా కానీ మీరు తిరిగి మాకెన్నిచ్చారు? మీరు మాకిచ్చిన వాటి ముందు మేమిచ్చినవి ఏమాత్రము? నీ ప్రేమ ఎదుట నా ప్రేమ ఏమాత్రమని పాడినట్లు ఎంత గొప్ప కార్యమునైనా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు వందనములు. జగదుత్పత్తి మొదలుకుని ఈ జగతికి పునాది వేయబడక మునిపే ఆనాడు నుండి నేటి వరకు మీరు చేయుచున్న మీ అద్భుతమైన కార్యములను బట్టి, ఆవరించిన మీ ఆత్మశక్తిని బట్టి తండ్రి మీకు స్తోత్రములు, మీకు వందనములు. దేవపుత్రులుగా మమ్మను మార్చుచున్న మీ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. మీరు మహిమపరచబడండి, మీరు కీర్తించబడండి, మీరు కొనియాడబడండి. ఇప్పుడును మీలో మేము ఎదుగుచునే మీ పాదముల యొద్దనే మరి ఎలా ఉన్నదో మీ పాదముల యొద్దనే మేము ఉండుటకు మీ సహాయమును దయచేయుమని మీ ప్రేమను బట్టి మిమ్మను స్తుతించుచు మీరు చూపుచున్న నిత్యమైన కృపను బట్టి మిమ్మను ఘనపరచుచు మహిమను పొందుమని మీ రాకకు అంతము లేని ఆ రాజ్యమునకు పునాదులు కలిగిన ఆ పట్టణమునకు మమ్మను సిద్ధపరచుమని మహిమను పొందుమని త్వరగా రానయ్యున్న యేసు నామమును స్తుతించుచు వేడుకునుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మా దినమున ఆహారమును మాకు దయచేయుము, మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మను శోధనను తేగన తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రికి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయము కాపుదల నడుపుదల శక్తి మనకు అనుగ్రహించి బలపరచి ఆయన మహిమ రాకకు అనంత జీవునకు సిద్ధపరచును కాక. ఆమేన్. నీ నాయన గొర్రెనే జనాక సుతాత్మలను దేవుడు ఘనముగా యుగ యుగములన్నిట వినుతులందురుగా ఇతు వినుతులందును నీ నాయన గొర్రెనే నీ నాయన గొర్రెనే. మరణాథా